ఆ మైక్ నుంచి ఏది ఆ మైక్ ఈ రోజు ఒక నవమండమని చూసాను. ఉల్లిపాయలు కొట్టాక చింతపండు కొట్టే కాకపోతే చింతపండు కొట్టే కాదు కాదు అసోసియేషన్ పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ ఇలాగ పొద్దున్నే పోలీస్ స్టేషన్ సాయంత్రం రైల్వే స్టేషన్ అదేం కాదండి వాళ్ళ వయసు వ్యాయామ సంఘం అసోసియేషన్ నాటకాలు పుటకాలు హరికథలు బుర్రకథలు రికార్డింగ్ డాన్స్ బేబీ డాన్స్ అందులో పాటలు కూడా పాడారా పాటలండి నాటకాల్లో పాటలు ఉండవేంటి ఏదో ఒక సాంగీ నాటకం పేరు చెప్పండి ఈ రాత్రికి రాందరి తల్లి పుష్పవతి కూతురు గర్భవతి పేర్లు సతీ సుమతి సతీ సొక్కు పూర్ణ ముసలం కూడా రావట్లా అందుకని వెరైటీ కూడా ఉందని చెప్పి ఇలాంటి పేర్లు పెట్టాం. బాగుందండి పౌరుణ నాటకం కూడా ఆడిన మీరు ఒక నాటకం చెప్పండి. గజేంద్ర మోక్షణం గజేంద్ర మోక్షం అవునండి మరి మా వేషం క్షణంలో అయిపోయింది అందుకని గజేంద్ర మోక్షం కింద మోక్షణం కింద మార్చేశారు. చెట్టి గారు మనోర్రా అని చెప్పి ఊరంతా ఎగబడిపోయారు హౌస్ ఫుల్ కలెక్షన్ ఇల్లు గజేంద్ర మోక్షం స్టోరీ తెచ్చేది తెలీదా మీరు ఏమి తెలియదండి మీ స్టోరీ అసలు నాకు తెలియట్లేదు మీరు ఏదో చెప్పండి తెలియట్లేదు ఏనుగా ఏనుగా ఆడదాం మగదా నేను దాని పాకెత్యం చూడలేదు గజేంద్రుడు అంటే మగ ఏనుగా వాటర్ డ్రింక్ చేయడానికి ట్యాంక్ దగ్గరికి వెళ్ళింది ఎందుకు ట్యాంక్ అంటే సముద్రం సముద్రం అంటే సరస్సు సరస్సు అంటే నది నది అంటే ఏరు ఏరు అంటే కాలువ కాలువ అంటే చెరువు చెరువు అంటే బోది బోది అంటే గురు గుంట గుంట అంటే తెలిసిందండి అమ్మ నోట్లు అసలు పెట్టమాకు పద్యం పాడు ఏం ఏంటో పద్యం పాడు పద్యం అంటే పదరి పద శివుని సిరిగింజ పడు కొట్టుకున్నాడు
ఉన్నారండి వన్స్ మోర్. మాకెవరు కొడతాడు? ఏమండి ఆయన పక్కన కొట్టండి, ఆయన పక్కన మక్క నేను మాకే వన్స్ మోర్ కొట్టండి గట్టిగా. చాలా ఉత్సాహంగా ఉన్నాను, ఏం కావాలో అడుక్కోండి. అది మర్యాద మర్యాద ఏమండి, చిన్న రూపాయల వర్షం కురిపించాలి చాలు. ఏంటి బావగారు, బావగారు ఓ 10 రూపాయలు ఇవ్వండి, గాజు రాసుకుంటాను. గాజులోడు కనపడటం పాపం, పిలిపించుకోవడం పిసికించుకోవడం. మరి గాజులోడు వస్తాడా? రెండు పెట్టుకుంటే బావగారు, మేము కూడా గాజులతో వేయించుకోవట్లేదు, మేమంతా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం. మాకు నాకు తగ్గ సైజు మేమే చూసుకున్నాం, ఆన్లైన్ బుక్ చేసుకున్నాం డోర్ డెలివరీ. మీకు అయిపోయిందా? ఇది పైన నాకు అవలేదు, కింద మీకు అయిపోయిందా? ఎంత ఏం చేస్తారండి మీరు నాకు సాటి మగవాడికి? ఇరే అల్లుడే అది సంగతి చూస్తాను నేను. ఆయన సంగతి కాక ముందు మా డబ్బులు సంగతి వర్షం కురిపించండి. అవును మా గుండెలో ఎగురుతున్నాడంటే 100 రూపాయలు లేవా? అక్కడ 4 రూపాయలు వేసేసిన ఎగురుతున్నాడంటి. సరే వేసాదా? బావగారు మా ఇంట్లో మేము వెయ్యమంట వెయ్యాలి, తీసేమంట తీసేయాలి. ఎందుకు కాలు కొట్టి బతులాడుతున్నా? వస్తే అబ్బా తెలివితేటలు బాగా నన్ను తొందరగా తీ టైం గట్టిగా పట్టుబట్టాక తీయండి. ఎందుకు మీతో మాకు గొడవ? తీయండి తీరా. అది మిమ్మల్ని ఇక్కడ మీరే ఉన్నారు, కళ్ళడి టోపీ పెట్టుకుని రెండు షర్ట్లు వేసుకుని మరి ఉన్నారు మిమ్మల్ని. ఏంటన్నా? ఏమన్నా?
నేను మాత్రం ఏమన్నానండి? ఏమన్నారండి? ఇయ్యను అని కింద అన్నాను, ఏ అని పైన. అబ్బా కింద పైన కలిపావు. మీరు కోపం కడితే తెలియనండి, ప్రేమ కట్టండి పుచ్చుకుని తీసేస్తా. ఇయ్యండి గొడవ. మరే పోతున్నాను ఇక్కడ. పని అయిపోయిందండి, అయిపోయిందండి. ఈ మాత్రం దానికి ఇంత మిడిసిపాటు. రాకపోతే మన బంతి కని భవన చక్రం కోసమేనా? లేచిందా పడి రాలిపోతాయి. మాకతో తిట్లు తింటారు. నేను సైకిల్ చేస్తున్నాను, మీకు సీక్రెట్ చెప్తావని. దొంగ సైకిల్ చేస్తే ఉద్దేశం నాకు లేదు. మరి నేను చెప్తాను కదా సీక్రెట్, మా అక్కకి భవన శంకర్ గారికి లవ్ అండి. అదంటే లవ్? మరి మా కొవ్వు సొమ్ము నాది, సోకాడిది పండగాడికి దండగ నాకు. కారు నాది, స్టీరింగ్ ఆడిది, టీవీ నాది, రిమోట్ అయింది. ఆ మాటకు వస్తే 6 గంటలు నాదే పోతుంది. నచ్చిన సరుకుల్లో ఎంచి కట్ట కట్టి అరణకు పెట్టాను. ఈ రకమే ఈశ్వరుడు సాగుంటే సాగుతుంది. అక్క బాగా చెప్పేది పచ్చి అబద్ధాలే. ఏమైందా మధ్య నుంచి మా అయ్యకి? పచ్చి అబద్ధాలే. ఎందుకంటే అబద్ధాలు ఆడతారు? ఇవాళ ఉదయాన్నే కదండి మన వీరభద్ర స్వామి గుడికి వచ్చి దర్శనం చేసుకున్నారు. నిశ్చాపంగా ఉన్నారు ఆయన. ఎందుకు అబద్ధాలు ఆడతారా? వీరభద్ర స్వామి గుడి దగ్గరికి మేము ముగ్గురు వెళ్తే మీ నాన్నగారు కూడా వచ్చి మా అమ్మకి అని సైడ్ చేసేది. ఆ గుడి వెనక లేకపోయి ఆ గోడ వెనకాల గంట సేపు మాట్లాడారండి. తీసుకెళ్ళి పెద్దతనం కదా, ఆ మాత్రం టైం పడితే గంట సేపు గుసగుసలాడా. ఆ గుసగుస రోజు వచ్చింది కస. ఆ రోటం రావడం ఎకైకి మాత్రం ఎక్కేసాడు. అయినా మీ ముగ్గురు చూడకు చూసిన తర్వాత మంచం ఎక్కడో ఉంటాడా? ఏ రోజు మీరు చూస్తున్నారుగా, మరి మీరు ఎప్పుడు ఎక్కారు మంచం? ఇప్పుడు ఎక్కడ ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా? ఈ రోజు చాలా అందంగా ఉన్నారు. మీరు నేనే ఉన్నాం. ఇక్కడ ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. చల్లగా ఉంది, మంచు కూడా పడుతుంది. ఏమండి మిమ్మల్ని ఎదిస్తూ ఒక పాట పాడనా?
నువ్వు నన్ను గుదిరి పెట్టి ఉండగలవా? వచ్చేసిందండి వచ్చేసిందండి వచ్చేసింది. అది పట్టుకుంటే పట్టు పురుపులో మెత్తగా ఉంటది, దీన్ని ముట్టుకుంటే మొరారి కంపెనీ ఉంది. అదా ఇదా అదైతే శాస్ మిస్ అయిపోతాను. ఇది అనుకో కోంప కొల్లు అయిపోతాను. నమస్కారం నమస్కారం. ఏంటండి అసలమైన ఇల్లు పీకెత్తున్నారా? పీకినవ్వండి. మీకు పట్టణానికి వచ్చి పక్క ఇళ్ళ నిర్మాణం చేసే బాధ్యత నాది, కానీ మీ కాలనీకి శెట్టి విహార్ అని పేరు పెట్టుకోండి. దర్శనాలు ఉంటానండి. శెట్టి విహార్ కాదు, తొట్టి విహార్ అని పెట్టండి. మునగుడికి ఇవ్వండి. మొట్టమొదట ఎలా ఉండేవాడండి? ఉండేవాడు బంగారం, ఏళ్ళకు ఉంగరాలు, పాండు రంగు సామాన ఉండేవాడు. ముండాకుడు రైల్లో బొగ్గిసలా ఉన్నాడు. అమ్మనియమ్మ ఇంట్లోకి వచ్చిన మొదట్లో పాండురంగ స్వామి అందండి ముండ. ఈ ముండకు ఇప్పుడు రైల్లో బొగ్గిసినవిడా ఉన్నాడంట. చెప్తాను చేసే సంగతి, నేను ఇంటికి వచ్చిన మొదట్లోనండి చింత చెట్టు ఎక్కిన సిక్కుడు పోదులు సిక్కుపోయింది ముండ. ఇప్పుడు చూడండి దూడ పాకి ఎక్కిన ఆన పోదులాగా తయారైంది. సెల్ ఫోన్ టవర్ లాగా ఏడారులో వాళ్ళ ఆరి వయసులు పుట్టిన అరేంటి వాడిన ముండ. నీ బాబురాన్న అరే అని, నీ తాతరాన్న అరే అని, నీ ముత్తాతరా అరే అని, నువ్వు లెక్క లెక్క డబ్బాకి అరి వేసినప్పుడు అరే అంటే ఉండమంట. నా కొలవున ఎటువంటి మహానుభావులు చెప్తా వినుకో. చెప్పు సత్యాగ్రహం చేసిన మహాత్మా గాంధీ గారు వారు ఆంధ్ర రాష్ట్ర అవతరణకై అశువుల బాసిన అమరజీవి పొట్టి శ్రీరాముల వారు మాట్లాడుతున్నారు. నన్ను పెట్టాను ఈనాటికి రేషన్ షాపులలో నిత్యావసర వస్తువులను విక్రయించేవారు మాటి వారు. అన్ని దొంగ దొంగలు దొంగలెక్కలు ఉన్నాయి. నీకు ధర తక్కువ కావాలి, సరుకు ఎక్కువ కావాలి, నేను కన్నదే సూచిస్తాం అనుకున్నావేంటి? పట్టి కులమున పుట్టి నన్ను బట్టే అదే ముండా పాడు ముండా పట్టి కులమున పుట్టి నన్ను బట్టే అరే ఒరే అని ముండా నీ బతుకు ముండా కాదని ఊసుకో. మళ్ళీ ఊయిరా, ఒకసారి ఊసండి రెండుసార్లు ఊయలేనండి. ఊయిరా ఏంట్రా ముందెక్కకూడదు ఇప్పుడు కోటదింటి. సరే నడ్డులో నడుక్కురు పడిపోతే తర్వాత పుట్టు పుట్లే. నేను కింద నువ్వు మీద వస్తావా? అయ్యి బాబాయ్ ఎంత దిగులుగా ఉందండి బాబాయ్. అయ్యి బాబాయ్ అయ్యి బాబు ఊళ్ళో వాళ్ళు దిగులు అంతా దిగి నోట్లో ఉన్నట్టుంది మొండదు. సరే ఇదిగా.